Hi friends, welcome to Smart Home in Telugu. Ippudu daka mana channel evaraina subscribe cheyakapothe tappakunda subscribe chesukondi. And ee roju manam maatladakapothunna topic entante kitchen gadgets gurinchi. Ante kitchen gadgets enti maatladutundi enti entabba anukuntunara? Em ledandi. ప్రతి ఇంట్లో కూడా అవసరమైన కిచెన్ గ్యాడ్జెట్స్ అందరి ఇంట్లో ఉంటాయి. బట్ కాకపోతే ఇంపార్టెంట్గా మోడర్న్గా వచ్చిన కిచెన్ గ్యాడ్జెట్స్ ఏంటి, అసలు అవి మనకు అవసరమా, అవి కొనుక్కుంటే వాటి రివ్యూ ఏంటి, అవి నిజంగా మనకి రాను ఉపయోగపడతాయా, జస్ట్ ఊరికే వచ్చాయి కదా అనుకుని పక్కన పడేసేయాలా, ఇటువంటి డౌట్స్ ఏం లేకుండా ఈ వీడియో చూసారంటే మీకు అన్ని తప్పకుండా అర్థమైపోతాయి అన్నమాట. అండ్ అట్లాగే ఈరోజు నేను 4 కిచెన్ గ్యాడ్జెట్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. అండ్ ఈ 4 ప్రతి ఒక్కరి కూడా తప్పకుండా ఉపయోగపడతాయని నా అభిప్రాయం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇవి ఉపయోగపడతాయో లేవో అని మీరు తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయండి. ఇంతకీ ఆ 4 కిచెన్ గ్యాడ్జెట్స్ ఏంటంటారా చూడండి. ఇప్పుడు మీరు మొత్తం 4 అన్నమాట. అండ్ ది ఫస్ట్ వన్ ఈస్ విస్కర్ ఆర్ బీటర్, ఎవరు పిలవాలంటే అది పిలుచుకోవచ్చు అనమాట. దీంతో మనం ఏం చేయొచ్చు అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. బట్ కాకపోతే మధ్య చిలుక్కుంటామా, కవంతో చిలికి 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 అయ్యో వెన్న రాలేదే అని అనుకుంటామన్నమాట. బట్ కాకపోతే ఈ విస్కర్ని యూజ్ చేసి జస్ట్ సరదాగా అట్లా టీవీ చూస్తూ ఇట్లా మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇట్లా 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 దీన్ని తిప్పేశారు అంటే కొన్ని నీళ్ళిపోయింది, పైన దాన్ని అంటే అదే వెన్న వచ్చేస్తుంది అనమాట. అంత అద్భుతం చేస్తుంది ఈ విస్కర్ అనేది. ఓకేనా, అంటే పెరుగు ఒకటే కాదండి, మెయిన్గా దీన్ని కేక్ కోసం ఫ్లఫీగా రావడానికి వాడతారనమాట. ఇప్పుడు దోశ బ్యాటర్స్కి, ఇడ్లీ బ్యాటర్స్కి, ప్రతి ఒక్క దానికి కూడా మ్యాక్సిమం ఎక్కువ మంది విస్కరే యూజ్ చేస్తున్నారు. ఇది ఉంది అంటే మనకి సుగానికి సుగం పని బాగా తగ్గిపోతుంది అనమాట. సపోజ్ గోధుమ పిండి దోశ పోసుకోవాలి అని అనుకుంటే ఇట్లా ఇట్లా మనం అంతా గరిట తీసుకొని తిప్పి 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 ఉండలు ఉన్నాయా లేవా చూసుకొని చూసుకొని దానికన్నా దీంతో తిప్పేశారంటే చాలా సాఫ్ట్గా స్మూత్గా చాలా ఫ్లఫీ ఫ్లఫీగా చాలా బాగా వస్తుందండి ఏమైనా కూడా సరే. అండ్ దెన్ అట్లాగే మనం పూరీలోకి కర్రీ చేసుకుంటాం కదా, ఆ కర్రీలో వేయడానికి శనగపిండి వేస్తాం కదా, అది కూడా ఉండలు లేకుండా మనం ప్రతి ఒక్కటి బ్రష్ చేయాల్సి వస్తుంది. అంత అవసరం లేకుండా ఇది కానీ యూజ్ చేసాము అంటే మనకు అన్ని ఖచ్చితంగా చాలా బాగా వస్తాయి అన్నమాట. ప్రతి ఒక్క బ్యాటర్ని ఇది యూజ్ చేసి మనం కానీ చేసుకున్నట్లయితే అన్నీ మనకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, ఈరోజు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన తర్వాత విస్కర్ తప్పకుండా యూజ్ చేస్తారనేది మాత్రం అనుకుంటున్నానండి. ఫస్ట్ వన్ ఈస్ విస్కర్. అండ్ సెకండ్ వన్ వెజిటబుల్ కటర్. ఇది బ్యాక్ వ్యూ, ఫ్రంట్ వ్యూ. ఈ బ్లేడ్స్ ఉన్నాయి కదండి, చూపిస్తాను. 1, 2, 3, 4, 5 ఈ బ్లేడ్స్ ఉన్నాయన్నమాట. మనం ఇది ఇలా కట్ చేస్తూనే కొద్దిగా ఇలా తరిగిపోతాయి చూడండి. ఓకేనా, ఇక్కడ మనం పీలర్ పైన పీలర్ కూడా ఇచ్చున్నారు, మనం పీల్ కూడా చేసుకోవచ్చు అనమాట ఆటోమేటికల్లీ. దీనివల్ల మనకి ఏంటి యూజ్ అంటే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదండి, వర్కింగ్ ఉమెన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది వెజిటేబుల్ కట్టర్ అనేది. త్వర త్వరగా పనులు చేసుకోవాలి, ఎట్లాగా అంటే నైట్ అన్ని ఇదిలో చక్క 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 కట్ చేసి పెట్టుకున్నాం అంటే మార్నింగ్ లేచి ఇలా వంటలు వేసుకుని అలా తయారు చేసేసుకోవచ్చు అనమాట. అందుకని ఇదైతే బాగా ఉపయోగపడుతుంది వెజిటేబుల్ కట్టర్ అనేది. ఒకసారి వాడి చూడండి, తప్పకుండా చాలా బాగుంటుంది, అందరు తప్పకుండా యూజ్ చేస్తారు. ఏం లేదండి, ఈ వెజిటేబుల్ ఉంది కదా, వెజిటేబుల్ దీని మధ్యలో ఇదిగోండి ఇలా పెట్టి ఇలా మన చేయి కట్ అయిపోతుంది, ఇలా పెట్టి ఇలా అన్నారు అంటే కట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఇది వెజిటేబుల్ కట్టర్ సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ హాట్ తడ్కా. అంటే మనం అన్నిటికీ తిరుగుబాత్ వేస్తాం కదా, ఓకే ఆ తిరుగుబాత్ వేసేది ఇదన్నమాట. గరిట పెట్టుకుంటే ఏమవుతుందంటే గరిట కింద అంతా నల్లగా అయిపోయి దాన్ని తోముకోవడానికే సరిపోతుంది టైం అంతా. అందుకని దీన్ని కానీ యూజ్ చేశారంటే నాన్ స్టిక్ కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుంది, అట్లాగే వెరీ యూస్ఫుల్, రీజనబుల్ ప్రైస్ అని కూడా చూడండి. హాట్ తడ్కా చాలా బాగుంది కదా, బాగుంది అని అనుకుంటున్నాను. ఇది థర్డ్ వన్. ఇంకా ఫోర్త్ వన్ ఏంటి అంటే అందరికీ చాలా ఉపయోగపడుతుంది, మ్యాక్సిమం అదర్స్ అందరి ఇళ్ళల్లో కూడా ఉంటుంది చూడండి, చాపర్ బోర్డ్. బ్యాంబూ స్టిక్ అయితే మేలండి, ప్లాస్టిక్ తీసుకున్నారంటే మనం కట్ చేసి కట్ చేసి కట్ చేసిన తర్వాత ఆ ప్లాస్టిక్ అంతా పోతూ ఉంటుంది అనమాట. అండ్ ప్లాస్టిక్ హెల్త్ కూడా మంచిది కాదు, ఎక్కువ మంది కూడా ఈ మధ్య ప్లాస్టిక్ యూజ్ చేయట్లేదు చాపర్ బోర్డ్ వరకు చూడండి. బ్యాంబూ స్టిక్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి కొన్నారంటే పోదనుకుంటున్నాను. ఇది ఉడన్ లాగా నీళ్లు పడితే అవడం అదంతా ఏమి ఉండదు, ఎట్లా ఉన్నది అట్లానే ఉంటుంది, చాలా బాగుంటుంది.
నేనైతే ఈ ఫోర్ చాలా 1 ఇయర్ పై నుంచి అయితే యూజ్ చేస్తున్నానండి, ఏవి పోవట్లేదు. మీకు అన్ని యూజ్ చేశాక రివ్యూ ఇస్తున్నాను. తప్పకుండా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.